హాయ్ ఫ్రెండ్స్, ఎస్ ల్యాబ్స్. టుడే ప్రాజెక్ట్ వచ్చేసరికి ఆటోమేటిక్ డ్యామ్ కనెక్ట్ రోల్. మనకి డ్యామ్స్ లో వాటర్ అనేది ఎక్కువ, వాటర్ అనేది ఫుల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గేట్స్ అనేది ఓపెన్ ఎలా అవుతాయి, ఆ ప్రాసెస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీంట్లో మనం ఒక మోటార్ యూజ్ చేస్తున్నాము. ఇది 3.5 RPM మోటార్, అంటే స్లో రేంజ్ అన్నమాట. అంటే మన గేట్ పైకి కిందకి అప్ అండ్ డౌన్ అవడం కోసం. అలాగే ర్యాక్, ఈ గేర్ ఇవి యూజ్ చేస్తున్నాం. అట్లాగే 2 స్విచ్చెస్ ఉంటాయి దీనికి బ్యాటరీ. అలాగే ఈ కిట్ మొత్తాన్ని ఒక బేస్ మీద తీసుకుందాం చేసాము. దీనికి LED సెక్షన్. ఇంకో బ్యాటరీ దీనికి ప్లేస్ చేసుకోవాలి. ఆల్రెడీ డ్యామ్ లో వాటర్ ఉన్నాయి. ఇప్పుడు ఫుల్ అయిపోతే ఆటోమేటిక్ గేట్స్ అనేవి ఎలా ఓపెన్ అవుతాయని మీరు ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ మోడ్స్ రాస్తున్నాయి, ఆటో, నార్మల్ అని. ఇటువైపు ఉంటే నార్మల్ మోడ్, అంటే మనం గేట్ ఆన్ అండ్ ఆఫ్ మనమే మాన్యువల్గా చేసుకోవాలి. అది స్విచ్ పైకి ఉంటే ఇది ఆటో మోడ్, అంటే ఆటోమేటిక్గా వాటర్ అనేవి ఫిల్ అయిపోయినప్పుడు డ్యామ్లో ఈ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ మొత్తం ఫిల్ చేస్తున్నాము డ్యామ్ ఫుల్ అయ్యే వరకు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ లెవెల్ అనేది దీనికి టచ్ అవుతుంది. ఈ రకంగా ఆటోమేటిక్ గా గేట్ అనేది ఓపెన్ అవుతుంది వాటర్ ఫిల్ అయినప్పుడు. ఇది ఆటోమేటిక్ డ్యామ్ గేట్ కంట్రోలర్. ఇలాంటి ప్రోడక్ట్స్ మీకు కావాలనుకుంటే ఈ 2 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎస్లాస్ ప్రైవేట్ లిమిటెడ్, విజయవాడ, హైదరాబాద్లో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. ఇలాంటి సైన్స్ ఫెయిర్ ప్రాజెక్ట్స్ అన్ని మేము తయారు చేస్తాము, న్యూ ఐడియాస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. మీకు ఎటువంటి ఏమైనా కావాలనుకుంటే ఈ 2 నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.